హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ నెల్లూరు బుల్లాడు. నేను మీ విన్స్. ఈరోజు మన ట్రిప్ వచ్చేటప్పటికి డే ట్రిప్, సో మేము ఉండే ప్లేస్ నుంచి ఒక 1.5 అవర్ డ్రైవ్లో వెళ్తున్నాము. సో జస్ట్ ట్రయింగ్ టు ఎక్స్ప్లోర్ ప్లేసెస్ అరౌండ్ జార్జియా. సో ఈరోజు వచ్చే ప్లేస్ ఏంటి, దాని డీటెయిల్స్ ఏంటి అనేది మనం నెక్స్ట్ డ్రైవ్లో తెలుసుకుందాం. సో స్టే ట్యూన్డ్ ఫర్ ద వీడియో అండ్ దెన్ లెట్స్ గో. సో మేము జస్ట్ స్టార్ట్ అయ్యాము మా ఇంటికాడ నుంచి. సో మా ఇంటికాడ నుంచి ఎగ్జాక్ట్గా అయితే 1.5 అవర్ డ్రైవ్ చూపిస్తుంది ఇది. సో సమ్మర్ కాబట్టి కొంచెం ఎండగానే ఉంది ఈరోజు. అండ్ ఐ డోంట్ నో జార్జియా, ఐ థింక్ ఆల్ ఆఫ్ ద జూలై, జూన్, జూలై, ఆగస్ట్ మంత్స్ ఇట్లానే ఉంటుందేమో. ఒకసారి ఏమో 1 మినిట్లో థండర్ స్టార్మ్స్ అంటాడు, నెక్స్ట్ మినిట్ ఏమో సన్ టూ మచ్ ఉంటుంది. బట్ ఇట్స్ లైక్ ఎ గుడ్ వెదర్ ఆర్ బ్యాడ్ వెదర్ ఐ డోంట్ నో, బట్ అట్లీస్ట్ కళ్ళకైతే చుట్టూరు గ్రీనరీ బాగుంది. సో ప్లెజెంట్గా ఉంటుంది గ్రీనరీ, ఐస్ క్రీమీ ఐస్కి. సో సమ్మర్ ఉన్నంత వరకు మా ప్లాన్ ఏంటి అంటే జస్ట్ సమ్మర్ అయిపోయేలోపల కొంచెం అట్లీస్ట్ చిన్న చిన్న ట్రైల్స్ అలాగా ఎంజాయ్ చేద్దాం అనుకున్నాము. సో దగ్గరున్న మా దగ్గరలో ఉన్న వాటర్ఫాల్ ప్లేసెస్ ఏంటి అనేది ఎక్స్ప్లోర్ చేస్తున్నాం మేము. సో లాస్ట్ వీడియో కనుక మీరు చూసినట్టయితే నేను అమికా లోలా అనే ఫాల్స్ వెళ్ళామన్నమాట. సో దిస్ వీక్ వీఆర్ గోయింగ్ ఇన్ టు అనదర్ ప్లేస్. సో లెట్ సీ ఇక్కడ ఎట్లా ఉంటుందో ఏం తెలీదు, జస్ట్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అన్నమాట. సో స్టే ట్యూన్. సో ఫుల్ ట్రాఫిక్ ఉంది మాకైతే. I-85 నార్త్ జాయిన్ అవుతున్నాం మేము. జాన్స్ క్రీక్, సువాని ఆ రోడ్లో నుంచి వచ్చి ఇక్కడ జాయిన్ అవుతున్నాం అనమాట. బట్ ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది, కంప్లీట్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. సో లెట్స్ సీ, మాకు టైం కూడా అరౌండ్ ఒక 10 మినిట్స్ పెరిగింది. సో బట్ స్టిల్ ఐ థింక్ విల్ రీచ్ దేర్ బై 4:15 అలా ఉంది మా అరైవల్ టైము. సో బట్ ఇట్ ఈస్ స్టిల్ గుడ్, సమ్మరే కాబట్టి మనకి 8 to 9 వరకు సన్ ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు. సో లెట్స్ సీ. సో మాకు ఇంకో 10 మినిట్స్ ఉంది మా డెస్టినేషన్కి. జస్ట్ సింగిల్ రోడ్లో వెళ్తున్నాం ఇప్పుడైతే. సో లెట్స్ సీ, ఇది ఒక కాలేజ్లో ఉండే ఫాల్స్ అనమాట, టోకోకా ఫాల్స్. సో ఐ డోంట్ నో కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ చేశానా లేదో, నేను స్పెల్లింగ్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీకు కనుక కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ తెలిస్తే నాకు కామెంట్స్లో మెన్షన్ చేయండి. కాలేజ్లోకి ఎంటర్ అవుతున్నాము. సో ఇన్ ఎ క్వార్టర్ మైల్ ఫ్లైట్ రైట్ టు స్టే ఆన్ కిన్కే డ్రైవ్. సీ, ఇదేదో కాలేజ్ లాగా ఉంది అండ్ సమ్ ఎంట్రీ వే. సో మనకు తెలీదు
కాడ ఏమైనా పార్కింగ్ ఉందా లేదా అలౌ చేస్తారా లేదా అనేది తెలీదు, బట్ వి నీడ్ టు ఫైండ్ అవుట్ ఇస్ దేర్ ఎ పార్కింగ్ ఫీస్ ఆర్ వాట్. లెట్స్ సీ. సో ముందుగా ప్లాన్ చేసుకోకుండా ఇలా అడ్వెంచరస్ డ్రైవ్స్ అని స్టార్ట్ అయితే కొన్నిసార్లు ఇలానే ఉంటుంది, ఒక్కసారి మనం దెబ్బతింటాం. సో ఇప్పుడు ఏంటి అంటే ఈ ఫాల్స్ 4 o'clock క్లోజ్ అంట. సో మేము వెళ్ళినా కూడా ఫాల్స్ చూడలేమంటున్నారు, బట్ వీఆర్ జస్ట్ డ్రైవింగ్ దేర్ టు సీ ఇఫ్ ఎనీ ఛాన్స్. సో టకోమా ఫాల్స్ వచ్చేటప్పటికి ఒక కాలేజ్లో ఉంటుంది. సో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థింగ్ విచ్ వీ డిడెంట్ ప్లాన్ ఏంటి అంటే టైమింగ్స్ చూసుకోలేదు మేము. సో 12 to 4 అలో చేస్తారు వీకెండ్స్ అయితే. సో 4 ఆల్రెడీ మేము జస్ట్ వచ్చేటప్పటికి ట్రాఫిక్ వల్ల అట్లా 4:30 అయిపోయింది. సో సమ్ వీ కెనాట్ సీ ద ఫాల్స్ నౌ అండ్ దే ఓన్లీ అలౌ ఫర్ ప్రైవేట్ వెడ్డింగ్స్, అది పర్మిషన్ తోటి, అదర్ గెస్ట్ని అలౌ చేయట్లేదు వీళ్ళు. అండ్ సో ఇక్కడ నుంచి మినీ హాహా ఫాల్స్ మేము యాక్చువల్గా ఫస్ట్ ప్లాన్ చేసింది అక్కడికే. సో ఇక్కడ నుంచి వచ్చేటప్పటికి ఒక 30 minutes. సో వీ గోయింగ్ టు ట్రై అండ్ సీ ఇఫ్ అవర్ లక్ గెట్స్ ఇన్ దేర్. ఫాల్స్కి వెళ్తున్నాము. సో రోడ్ చూడండి ఎలా ఉందో. దిస్ ఈజ్ లైక్ ఇనిషియల్గా అయితే మేము మినీ హాహా ఫాల్స్కే వెళ్దాం అనుకున్నాం, కానీ అక్కడ పార్కింగ్ ఎక్కువ ఉండదు, వీకెండ్ ఏమైనా జనం ఉంటారేమో అని చెప్పేసి నేను ఇది కాలేజ్ లోపలే కదా అని చెప్పేసి దీన్ని చూస్ చేశాను. బట్ ఇదేంటంటే 4 అంతా క్లోజ్ అయిపోతుంది అండ్ 4 క్లోజ్ చేసేసిన తర్వాత వాళ్ళు వెడ్డింగ్స్కి చేస్తున్నారు అండ్ ప్రైవేట్ వెడ్డింగ్స్ కాబట్టి ఐ థింక్ ఓన్లీ లిమిటెడ్ పీపుల్ ఇన్విటేషన్ ఉన్న వాళ్ళని అలౌ చేస్తారు. అండ్ ఈవెన్ మేము రిక్వెస్ట్ చేసినా కూడా వాళ్ళు లైక్ నో వన్ ఇక్కడ ఎవరు ఉండరు అలౌ చేయరు మోస్ట్లీ అన్నారు. సో సో ఇక్కడ నుంచి మినీ హాహా ఫాల్స్ ఒక 30 minutes ఉందన్నమాట. సో జస్ట్ వీఆర్ ఎన్ రౌటెడ్ టు మినీ హాహా ఫాల్స్. సో దారిలో ఉన్నాము. ఇది అగైన్ సింగిల్ రోడ్ లాగా ఉంది, బట్ యా ఎంజాయబుల్ డ్రైవ్. బట్ అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అనేది తెలీదు. సో ఎనీ టైమ్ యూ ప్లాన్ అన్ అడ్వెంచర్ ఇట్స్ గుడ్, సర్ప్రైజింగ్గా ఉంటాం ట్రిప్ గుడ్డే కానీ, బట్ మినిమం బేసిక్ థింగ్స్ చూసుకోండి లైక్ వెదర్, మీరు స్టార్ట్ అయ్యే దగ్గర వెదర్ ఎలా ఉంది, అక్కడ వెదర్ ఎలా ఉంది, అండ్ రౌట్ ఏంటి, మీరు వెళ్ళే రౌట్ ఇంకా వేరే ఏమైనా రౌట్స్ ఉన్నాయా, అండ్ పార్కింగ్ ఏంటి, అండ్ అవర్స్ ఆఫ్ ఆపరేషన్ ఏంటి, ఇలా చూసుకోండి. ఇప్పుడు మా ట్రిప్ అయితే కంప్లీట్ అడాక్గా ఉంది. సో వీ డోంట్ నో. ఇప్పుడు మినీ హాహాలో నేను చూసిన రివ్యూస్ ఏంటంటే ఎక్కువ పార్కింగ్ ఉండదని, నేను అందుకే ఇది చూస్ చేసుకున్నాను అనమాట. బట్ ఇప్పుడు ఇంకా ఇంత దూరం వచ్చేసాం, ఇంకా బ్యాక్ జస్ట్ రిటర్న్ అవడం ఎందుకు, 30 minutes డ్రైవ్ కదా అని చెప్పేసి ఇక్కడికి వెళ్ళి ఛాన్సెస్ తీసుకుందామని ట్రై చేస్తున్నాము. సో లెట్స్ సీ, స్టే ట్యూన్డ్. రోడ్ అయితే బాగుంది, వెదర్ క్లౌడీ అండ్ హ్యూమిడ్గానే హీట్గానే ఉంది, బట్ వీ డోంట్ నో. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే వర్షం పడింది, సో ఈసారి ఎలా ఉంటుందో తెలియదు. Adventurous, head-hoc, unknown trip.
But let's see, as long as we're able to get to enjoy what we're going there for. Okay, stay tuned. మినీ హాహా ఫాల్స్ రోడ్డు డ్రైవ్ అయితే బాగుంది. ఏం ఎంజాయ్ చేసినా చేయకపోయినా డ్రైవ్ అయితే ఎంజాయ్ చేస్తున్నానప్పా. సో అదొక్కటి ఎంత మిస్ అయినా కూడా మిస్ అవ్వంది ఏంది ఈ జార్జియాలో ఉండడం వల్ల, ఈ గ్రీనరీ వల్ల ఏంటి అంటే గుడ్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్. మీకు డ్రైవింగ్ ఎంజాయ్ చేస్తారనుకుంటే గ్రీనరీలో కొండల మధ్య చెట్ల మధ్యన వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇట్స్ గుడ్. షార్ట్ డ్రైవ్ షార్ట్ డిస్టెన్స్లో మీకు అన్ని గుడ్ డ్రైవ్స్ ఎంజాయ్ చేయొచ్చు. సో లెట్స్ సీ మన మినీ హాహా ఫాల్స్ ఎలా ఉంటుంది, అసలు పార్కింగ్ అడుగుతుందా లేదా అని లాట్స్ ఆఫ్ క్వశ్చన్స్ ప్లాన్ చేయకుండా వెళ్తే ఇన్ని క్వశ్చన్లకి ఆన్సర్లు మనకు అడిగితే కానీ దొరకవు అన్నమాట. కంప్లీట్ పేవ్డ్ రోడ్ అయితే లేదు, జస్ట్ గ్రావెల్ రోడ్ ఉంది. సో ఇలా ఎంత దూరమో నాకైతే ఐడియా లేదు, బట్ ఇట్స్ మోర్ లైక్ ఆ చిన్న ఊర్లో నుంచి వెళ్తున్న ఒక ఎక్స్పీరియన్స్. సో డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పాలి. సో లెట్స్ సీ ఇది ఎక్కడికి తీసుకెళ్తుందో. బేసికల్గా మనం కంప్లీట్ ఇప్పుడు గూగుల్ వాక్స్ను గూగుల్ మ్యాప్స్ను నమ్ముకొని వెళ్తున్నాం మనము. సో ఎలా ఉంటుందో చూద్దాం. కరోనా వల్ల ఏంటి అంటే జనాలు లేకుండా ఉంటే బాగుంటుంది, జనాలు లేని ఏరియాలోకి వెళ్ళాలి అనుకుంటాం, దట్ ఈస్ గుడ్. బట్ ఇలాంటి అన్నోన్ ప్లేసులకు వెళ్ళేటప్పుడు ఏంటి అంటే మనకు కొంచెం జనాలు ఉంటే ఏంటంటే కనీసం మనకి డైరెక్షన్స్ తెలుస్తాయి, మనం రైట్ పాత్లో వెళ్తున్నాం లేదా అని కనుక్కునేదానికి ఇన్ఫర్మేషన్కి ఎవరో ఒకరు ఉంటారు. బట్ ఆ హ్యూమన్ ఇంటరాక్షన్, ఆ హ్యూమన్ లైక్ డైరెక్షన్స్ ఆర్ ఎనీ సజెషన్స్ అవన్నీ కరోనా వల్ల కష్టమైపోయారు. మీవేదో హౌసెస్ మధ్యలో నుంచి వెళ్తున్నట్టుగా ఉంది మా రూట్ అయితే. బట్ ఇట్స్ అ గుడ్ ఎక్స్పీరియన్స్ ఐ వుడ్ సే. ముందు వెనక కార్లు లేవు, బోర్డు కూడా కనిపించట్లేదు. సో నేను కంప్లీట్గా బ్లైండ్గా మ్యాప్స్ని టెస్ట్ చేసుకొని వెళ్తున్నాను. ఒకవేళ మ్యాప్స్కి సిగ్నల్ లేదు అంటే అదొక ప్రాబ్లం అన్నమాట. సో లెట్స్ సీ మినీ హాహా ఫాల్స్. బట్ ఇక్కడ అని సార్ట్లు రూమ్స్ లాగా ఉన్నట్టున్నవి, ఇవన్నీ ఎవరు లేరు ప్రస్తుతానికైతే. టు ద సర్ప్రైజ్ ఇట్స్ రైనింగ్.